సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పోతారే గ్రామంలోని ఓ కిరాణా షాప్లో గత నెల అక్టోబర్ 10వ తేదీన 10,75,000 రూపాయల దొంగతనానికి పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఉస్నాబాద్ ఏసీపీ సతీష్ తెలిపారు. ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. షీ రన్స్ ప్రసన్న కిరాణా స్టోర్స్ అని ఈ హుస్నాబాద్ టు హన్మకొండ వే రోడ్లో తన షాప్ ఉంటుంది. తన షాప్లోంచి ఎవరో గుర్తెళ్ళిన వ్యక్తి ఒక మాస్క్ క్యాప్ పెట్టుకొని సైకిల్ పట్టుకొని వచ్చాడు. ఆయన మా షాప్లో ఉన్నటువంటి దాన్ని నా దృష్టి మరల్చి బ్యాగ్ ఎత్తుకెళ్ళింది. ఆ బ్యాగ్లో 10,75,000 రూపీస్ ఉన్నాయి. అవి పోయినాయి అని చెప్పి దరఖాస్తు చేసింది. దాన్ని ఇది అటెన్షన్ డైవర్షన్ కేసు ఇది. అయితే ఈరోజు మనం సయ్యద్ యాకూబ్ అనే వ్యక్తి వరంగల్ ఇతను, ఇతన్ని మనం అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇతను ఇంటరాగేట్ చేసిన తర్వాత ఈ కన్ఫెస్ దట్ అండ్ మనం 1,07,000 రూపీస్ని రికవర్ చేయడం జరిగింది. ఇంటరాగేషన్లో తను ఏం చెప్తారంటే తను రెగ్యులర్గా జనరల్ ఇతను ఇంతకుముందు కూడా అపరాధగిరి పోలీస్ స్టేషన్లో ఒక 30,000 చేయడం జరిగింది. దాని లోపల ఇతను అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఇతను జనరల్గా రామగుండం, సిద్దిపేట, ఈ జనగాం ప్రాంతంలో తిరుగుతుంటాడు. ఇతని మోడస్ ఆపరేట్ ఏంటంటే షాప్లో ఒక 2,000 రూపీస్ ఇవ్వడము, ఇచ్చిన తర్వాత చిన్న సరుకులు కొనుక్కోవడం, రిటర్న్ అమౌంట్ ఇచ్చినప్పుడు అందులోంచి ఒక 5,000 రూపీస్ను లోపల దాచేసుకొని నాకు అమౌంట్ ఇవ్వలేదని వాళ్ళతో వాగ్వాదం చేయడము, తర్వాత 500 తీసుకోవడం. ఇట్లా ఒక రోజుకు ఒక 2-3 షాపులు చేస్తాడు. ఒక 1,500-2,000 రూపాయలు తీసుకుంటాడు. ఇన్ కేసు ఏమైనా అవకాశం ఉంటే ఆ షాప్లోంచి తీసేసుకుంటాడు అమౌంట్. ఇది ఆయన ఎంఓ. ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఆయన దగ్గర నుంచి 1,07,000 రికవర్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అదే చేసి కోర్టుకు పంపిస్తున్నా. దీని లోపల వర్క్ చేసినాను అంటే స్థానిక ఉస్నాబాద్ సిఐ రఘుపతి గారు ప్లస్ శ్రీధర్ ఎస్ఐ, రవి కానిస్టేబుల్, సతీష్ అండ్ చంద్రశేఖర్ వీళ్ళు బాగా వర్క్ చేశారు. ఈ ఇతను ఐడెంటిఫై చేయడంలో కానీ ట్రాక్ చేయడంలో కానీ వాళ్ళ దగ్గర సహకారం చాలా ఉంది. ఐ కంగ్రాచులేట్ దెమ్. అప్పీల్ మీకు నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఈ కిరాణా షాపులలో వాణిజ్య సముదాయం లోపల సీసీ కెమెరాలు పెట్టుకుంటే రేపు భవిష్యత్తులో ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఈజీగా ఉంటుంది.